ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ డిటాక్స్. ప్రపంచ గమనాన్ని మార్చిన కొన్ని ఆవిష్కరణలు అనే టాపిక్ ఈరోజు ఎన్నుకున్నాం. సో దాని గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. ప్రపంచ గమనాన్ని మార్చిన కొన్ని ఆవిష్కరణలు, మన ప్రపంచ గమనాన్ని చాలా ఆవిష్కరణలు మార్చాయి. ఆవిష్కరణ అంటే కనుగొనబడింది అని అర్థం అనమాట. ఇప్పుడు బల్బు కొన్నప్పుడు మనిషి జీవితంలో మార్పులు వచ్చాయి. ఆవిరి యంత్రం కనుగొన్నప్పుడు మనిషి జీవితంలో మార్పులు వచ్చాయి. ఆవిష్కరణ అంటే కనుగొనబడింది అనమాట. ప్రపంచ గమనాన్ని మార్చిన కొన్ని ఆవిష్కరణలు. ఈ భూమి మీద మనిషి మనుగడ కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉండే. మొదట్లో మనిషి పచ్చి ఆహారాన్ని తినేవాడు, రా ఫుడ్ అంటారు. మనిషి రెండు రకాల ఆహారాలు తింటాడు. ఒకటి వృక్ష సంబంధమైన ఆహారం, రెండు జంతు సంబంధమైన ఆహారం. ఇప్పుడు రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ వృక్ష సంబంధమైన ఆహారం. ఇక మాంసం, గుడ్లు, చేపలు ఇవన్నీ జంతు సంబంధమైన ఆహారం. ఇక పాలు అనేది జంతువుల నుంచి వస్తుంది, కానీ వెజిటేరియన్ అని తింటుంటారు. అందుకని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ కన్నా పవర్ఫుల్ ఏంటంటే వెగాన్. వెగాన్ అంటే వాళ్ళు జంతు ఉత్పత్తులను కూడా తాగరు. పాలు, ఐస్ క్రీమ్, పెరుగు, గుడ్లు అసలు వెజిటేరియన్ వెజిటేరియన్స్ తినరు జనరల్గా. కానీ పాలుని, పాల ఉత్పత్తులను కూడా తినని వాళ్ళు ఏమంటారంటే వెగాన్స్ అంటారు. వెగాన్ అంటే వాళ్ళు కేవలం వృక్ష సంబంధమైనటువే తింటారు. పాలు, పాలు ఉత్పత్తులు ఏంటి, పెరుగు, ఐస్ క్రీములు, ఇలా పాలు, పాలతో ఉత్పత్తి చేసిన దేన్ని కూడా తినరన్నమాట. ఓకే, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్, వెగాన్స్ అది పక్కన పెడితే, మనిషి ఆది మానవుడు జంతు సంబంధమైన ఆహారం, వృక్ష సంబంధమైన ఆహారం తినేవాడు. అడవిలో దొరికే ఆకులు, పండ్లు తినేవాడు. తర్వాత చిన్న చిన్న జంతువులను వేటాడుకుని ఆ మాంసం తినేవాడు. అవన్నీ కూడా పచ్చిగా తినేవాడు అన్నమాట. ఆ తర్వాత నిప్పు కనుగొనబడ్డ తర్వాత, అగ్ని కనుగొన్నాక మనిషి ఆహారాన్ని వచనం చేసుకొని తినటం. వచనం అంటే ఉడకబెట్టుకోనో కాల్చుకోనో ఆ మంట సహాయం, నిప్పు సహాయంతో ఆహారాన్ని వండుకొని తినటం అలవాటు చేసుకున్నాడు. అసలు నిప్పు అనేది మనిషికి ఎట్లా తారసపడిందంటే, మామూలుగా చాలామంది అంటుంటారు రెండు రాళ్ళని కొట్టినప్పుడు, ఆ రాళ్ళని కొట్టినప్పుడు అగ్గి పడుతుంది. దాన్ని స్టోర్ చేయటం, దాని మధ్యలో దూది పెట్టు ఏదో స్టోర్ చేయటం నేర్చుకున్నాడు మనిషి అని అంటారు. ఓకే, రెండు రాళ్ళని ఒకదానికొకటి రాసినప్పుడు అగ్ని పడుతుంది. దానికన్నా ముందు మనిషి ఎప్పుడు చూశాడంటే అగ్నిని, ప్రకృతి కారణాల వల్ల ఒక్కొక్కసారి అడవులు తగలబడేవి, అడవులు అగ్గి పుట్టేది. అడవులు తగలబడినప్పుడు అగ్నిని చూశాడు. అయితే దాన్ని ఎలా వాడుకోవాలి అది మనకు అగ్నిలో రెండు గమనించాడు. ఒకటి కాంతి, రెండు వేడి. కాంతి ఉంది, వేడి ఉంది, ఇది మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచించాడు. కానీ అంతకుమించి ఎక్కువ ప్రొసీడ్ కాల. ఒకటి అడుగులు తగలబట్టడం వల్ల అగ్ని పుట్టేది, అది మళ్ళా అంతరించిపోయేది, ఎప్పుడు ఉండదు, ఆరిపోయేది, మంటలారిపోయేటివి. తర్వాత అగ్ని పర్వతాలు బదలయ్యేటివి. అగ్ని పర్వతాలు బదలైనప్పుడు కూడా అగ్ని పుట్టేది, తర్వాత అది ఆరిపోయేది. ఆ తర్వాత మనిషి రెండు రాళ్ళని గీకటం వల్ల అగ్ని వస్తుందని, దానివల్ల మనం ఆహారం వండుకోవచ్చని నేర్చుకున్నాడు. అగ్ని ఎప్పుడైతే ఆవిష్కరించబడిందో అప్పుడు మనిషి జీవితం మారింది. తర్వాత రెండోది మరీ ప్రధానమైనది, చక్రం. మనిషి ఎప్పుడైతే చక్రాన్ని కనుక్కున్నాడో, చక్రాన్ని క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాలు అప్పుడు కనుక్కున్నారంటారు. చక్రాన్ని ఎప్పుడైతే కనుక్కున్నాడో మనిషి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు మనిషి దూర ప్రాంతాలకు వెళ్ళేవాడు కాదు, వెళ్ళే పరిస్థితులు లేవు. తనకి అందుబాటులో ఉన్న ప్రాంతాలను మాత్రమే తిరిగేవాడు. అప్పుడు మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే కాళ్ళతోనే నడిచెళ్ళేవాడు. ఎప్పుడైతే చక్రాన్ని కనుక్కున్నాడో వాహనాలు తయారయ్యాయి. వాహనాల వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వాహనాలు ఒక్కటే కాకుండా గడియారాన్ని కనుక్కోవడానికి కూడా చక్రం మూలమైంది. గడియారం కూడా రౌండ్గా ఉంటుంది అన్నమాట. కాలాన్ని తెలుసుకునే గడియారాన్ని, అంతకుముందు ఏంటంటే సూర్యుడిని బట్టి కాలాన్ని నిర్ణయించుకునేవాడు. ఉదయం ఎలా ఉంది, మధ్యాహ్నం ఎలా ఉంది, సూర్య అస్తమయం ఎలా ఉంది, మళ్ళీ రాత్రుల్లో కూడా
ఆ చుక్కలను బట్టి నిర్ణయించుకునేవాడు. అవంతా కూడా బ్లైండ్గా ఉండేవి. ఎప్పుడైతే గడియారాన్ని ఆవిష్కరించుకున్నాడు, చక్రాన్ని బేస్ చేసుకొని, అప్పటి నుంచి కాలాన్ని కొలవటం అలవాటు చేసుకున్నాడు. నిప్పు, చక్రం, ఈ రెండు ప్రపంచ గతిని మార్చేసే. ఆ తర్వాత చాలా ఆవిష్కరణలు వచ్చాయి, వాటిని అన్నింటినీ మనం డిస్కస్ చేసుకోబోవట్లేదు, కొన్ని డిస్కస్ చేసుకుందాం. వాటిల్లో ఆవిరి యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం అంటే స్టీమ్ ఇంజన్. స్టీమ్ ఇంజన్ తర్వాత ఇప్పుడు మన ఆధునిక రైల్వేస్కి పునాది అయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ కమ్యూనికేషను రైల్వేస్ ద్వారా, ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తుంటారు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ ఆవిరి యంత్రం చాలా మెరుగైనటువంటి జీవితానికి, మనిషికి మెరుగైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దోహదపడింది. ఇంకా దీనికన్నా ముఖ్యం ఇంకోటి ఉంది ఏంటంటే, ఆవిరి యంత్రం కన్నా కొంచెం ముందు చెప్పుకోవాలి దీన్ని, మనిషి వ్రాయడం నేర్చుకున్నాడు. కొంతమంది పేపర్ను ఆవిష్కరించడం వల్ల కాలగమనం మారిందంటారు, కొంతమంది ప్రింటింగ్ ప్రెస్ రావటం అంటారు. పేపర్ రాకముందు కూడా మనిషి రాశాడు, ప్రింటింగ్ ప్రెస్లు రాకముందు కూడా మనిషి రాశాడు. అప్పుడు చూడు తాళపత్ర గ్రంథాలు అనేవాళ్ళు, తర్వాత శిలా శాసనాలు అనేవాళ్ళు, కొంతమంది రాజులు రాళ్ల మీద చెక్కిచ్చేవాళ్ళు. ఇదిగో పలాని నది మీద నేను ఇది కట్టాను, పలాని దేవాలయం నేను కట్టాను, పలా ఈ శతాబ్దంలో పలాని రాజు కట్టాడని శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా వ్రాయటం అనే కాన్సెప్ట్ చెందినట్టు. తర్వాత పేపర్ వచ్చినాక ఇది సులభమైంది, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాక ముద్రణ సులభమైంది. ఎనీహౌ మనిషి వ్రాయడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడు ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయటం, తర్వాత ఇప్పుడు మనము కొన్ని అనుభవాలు ఉన్నాయనుకోండి, వాటిని గ్రంథస్థం రాసి తర్వాత తరాలకు అందించటం. అలా అంటే రాయటం నేర్చుకున్నాక ఇన్ఫర్మేషన్ని ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించటం, కమ్యూనికేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మార్పులు వచ్చాయి. తర్వాత బల్బు కనుగొనడం. బల్బు కనుగొనడంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంతకుముందు అంతా కూడా నూనె దీపాలు అనేవాళ్ళు, నూనె దీపాలు పెట్టుకుని ఉండేవాళ్ళు, బల్బు కనుక్కున్నారు. దానికన్నా ముందు కరెంటు కనుక్కోవడం కూడా ప్రపంచ గతిని మార్చేసింది. ఈరోజు కరెంటు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. ప్రతి దానికి కరెంటు ఉండాలి. ఓకే, అది జల విద్యుత్, థర్మల్ విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్ అంటున్నారు, విండ్ మిల్స్, ఏదైనా కావచ్చు, ఎలక్ట్రాన్ల ప్రవాహమే ఎలక్ట్రిసిటీ, కరెంటు. దాన్ని ఇంగ్లీష్లో పవర్ అంటుంటాం. అసలు ఇప్పుడు కరెంటు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ప్రతిదీ కరెంటుతో ముడిపడి ఉంది. ఓకే, నేను ఆయిల్ వాడతాను అని కొంతమంది ఆయిల్ వాడుతుంటారు కొన్ని ఇంజన్లకి, అది కూడా పరిమితం. కానీ ఏంది, సోలార్ కూడా కరెంటే కదా జనరేట్ చేసేది. నేను ఆల్రెడీ చెప్పా, అది జల విద్యుత్ కావచ్చు, బొగ్గుతో వచ్చే థర్మల్ విద్యుత్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు, సోలార్ విద్యుత్ కావచ్చు, అణు విద్యుత్ను తయారు చేస్తాం. ఏ విద్యుత్ అయినా అది ఎలక్ట్రిసిటీనే, దాన్ని పవర్ అనే అంటాం. రకరకాల ఫామ్స్లో తయారు చేస్తాం. ఆ కరెంటు ఎప్పుడైతే మనిషి కనుగొన్నాడో, కరెంటుని ఉత్పత్తి చేయడం, దాన్ని నిల్వ చేయడం, సరఫరా చేయడం, వాడుకోవడం, చూడు తయారు చేయడం, నిల్వ చేయడం, సరఫరా చేయడం, వాడుకోవడం ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు మనిషి జీవితాలే మారిపోయినాయి. ఈరోజు మన ఇళ్లల్లో కానీ, వీధుల్లో కానీ, విలేజ్ కానీ, సిటీ కానీ, దేశం కానీ కరెంటు లేని ప్రపంచాన్ని ఊహించుకోలేము. ఓకే, తర్వాత బల్బు వచ్చింది, తర్వాత ఆధునిక యుగాల్లో కొన్ని ఆవిష్కరణలు వచ్చాయి. టీవీ వచ్చింది, అంతకుముందు రేడియో వచ్చింది అని చెప్పారు కదా, చాలా ఆవిష్కరణలు ఉన్నాయి. వాటిని అన్నింటిని డిస్కస్ చేయాలంటే కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు పెన్సిలిన్ ఉంది, పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నప్పుడు కూడా అది చాలా కాలం కొంచెం పెన్సిలిన్ మీకు సెట్ అవద్దా లేదని కొద్దిగా శాంపిల్ వేసేవాళ్ళు. చాలా కాలం ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ మనిషి వాడేవాడు. తర్వాత కొత్త వచ్చి పెన్సిలిన్ కూడా ఒక విప్లవమే, తర్వాత రేడియో ఒక విప్లవమే, టెలిఫోన్ ఒక విప్లవం. టెలిఫోన్ ఫస్ట్ గ్రాహం బెల్ కనుక్కున్నాడు, తర్వాత ఆ టెలిఫోన్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షనే ఇప్పుడు లేటెస్ట్ సెల్ ఫోన్. తర్వాత క్యాలిక్యులేటర్ కనుక్కున్నారు, క్యాలిక్యులేటర్ ఒక అడ్వాన్స్డ్ వెర్షనే కంప్యూటర్. తర్వాత టీవీ వచ్చింది, కేబుల్ టీవీ వచ్చింది, తర్వాత కంప్యూటర్, ఇంటర్నెట్, ఇలా
ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నటువంటి పరిస్థితికి వచ్చాం మనం. ఇవి కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణలు. ఏం చెప్పాను నేను? నిప్పు, చక్రం, కరెంటు, ఆవిరి యంత్రం, వ్రాయటం, తర్వాత రేడియో, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా మన ప్రపంచ గమనాన్ని మార్చేసాయి. అయితే ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో నిప్పు సాధారణమైపోయింది, కరెంటు సాధారణమైపోయింది, చక్రం సాధారణమైపోయి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రపంచాన్ని నాలుగు వస్తువులు ఆక్రమించేసి వాటిలో ఒకటి ఏంటంటే టీవీ. టీవీ లేని ఇల్లు లేదు, ఫోన్ లేదు, నెక్స్ట్ కంప్యూటర్, ఇంటర్నెట్. కంప్యూటర్ లేని ఆఫీస్ లేదు, కంప్యూటర్ లేని బిజినెస్ లేదు. అది బ్యాంకు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కంప్యూటరైజ్ కాని లేదు. నెక్స్ట్ ఇంటర్నెట్. ఈ నాలుగు వచ్చేసి ప్రపంచాన్ని ఆక్రమించేసాయి. వీటన్నిటికన్నా ముఖ్యం జనరల్ పబ్లిక్ విషయానికి వస్తే టీవీ, ఫోన్ ఈ రెండు అయితే ఆక్రమించేసాయి. ఓకే, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా గంటలు గంటలు అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. సో నేను అన్న చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఇంకా అలా పాత వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కరెంట్ లేకుండా ఎట్లా ఉండేవాళ్ళు, చీకట్లో ఎట్లా ఉండేవాళ్ళు, రాత్రి వాళ్ళు వంట చేసు అదే ఐ మీన్ తినాలంటే ఎట్లా, ఇన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి మనకు. కానీ ఇప్పుడు మనం హ్యాపీగా బతుకుతున్నాం అనిపిస్తుంది. అవన్నీ చూసి పాత తరాలు కనుగొనడం వల్ల మనం హ్యాపీగా ఉందామని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.